పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు. పట్టును దోచుకుపోయినా దాచుకున్నా ఎంతోమంది రాజకీయ నాయకులను చూసుంటాం, కానీ పట్టులాంటి ఇలాంటి నిస్వార్థ నాయకుడిని ఎప్పుడైనా చూసారా? ఎవరైనా ఉన్నతంగా చదవాలనుకుంటారు, ఉన్నతంగా ఎదగాలనుకుంటారు, కానీ బాలిరెడ్డి గారు ఉన్నతిని తన ఊర్లో నిలపాలనుకున్నారు. ఉన్నత విద్య, ఉపాధి, ప్రోత్సాహం అందిస్తున్నారు. అంతేనా, వృద్ధులకు, మహిళలకు, పెళ్లి కావలసిన ఆడపిల్లలకు, అనాథ బాలలకు అండగా ఉన్నారు. ఎందుకంటే బాలిరెడ్డి గారు ఉన్నతంగా ఆలోచించారు. పట్టువదలని విక్రమార్కుడిని కథలలో విన్నాం, కానీ ఈయన పట్టుబట్టి అభివృద్ధిని చేతుల్లో, చేతి పనుల్లో చూపిస్తున్నారు. నాడు వెనుతిరగని వ్యాపారవేత్త, నేడు వెన్నుతట్టే మార్గదర్శి బాలిరెడ్డి గారు. సర్పంచ్ అయిన రోజున నాకు పెద్ద అవగాహన లేదు సార్, సర్పంచ్ పదవి బాధ్యతలు విధులు కూడా. నన్ను బలవంతంగా సర్పంచ్ చేసినారు ఏకగ్రీవంగా అనుకోకుండా. నేను సర్పంచ్ 274 ఇండ్లు ఉన్నాయి, దాంట్లో 220 మంది సభ్యులు ఉన్నారు. ఫస్ట్ ఫేజ్లో ఊరంతా నేను ఇంకుడు గుంతలు కట్టించినాను. ప్రభుత్వ ఇంటికి నల్లా వేయించేసి, ట్యాంకులు రిపేర్లు చేయించి, ట్యాంకులోకి నీళ్ళు ఎక్కించేసి ఇంటికి నీళ్ళు. మొదటి సంవత్సరం 10,000 మొక్కలు పెట్టినాం, దాంట్లో కొన్ని పోయినాయి. 2 సంవత్సరం చేయాలి మళ్ళీ ఫిల్ చేసినాయి. ఇప్పుడు 3వ సంవత్సరం ఆ ఊర్లో మొక్క పెట్టాలంటే జాగలేని పరిస్థితి. ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ నర్సరీలో 10,000 మొక్కలు పెంచుతున్నాం. మొత్తం ఎల్ఈడి బల్బులు పెట్టేసినాం. మా ఊర్లో 115 స్తంభాలు ఉన్నాయి, 115 ఎల్ఈడి లైట్లు వెలుగుతాయి. అది రెగ్యులర్గా వెలగవలసిన మొత్తం సెన్సార్ సిస్టమ్ పెట్టినాం. ఆటోమేటిక్ వెలుగుతాయి, ఆటోమేటిక్ ఆరిపోతాయి. టాయిలెట్స్ అన్ని కట్టించేసినాం. సో మాకు డెఫికేషన్ ఫ్రీ విలేజ్ అయిపోయింది. సో ఇంకుడు గుంతల ద్వారా మోరిలలోకి వచ్చే నీళ్ళు ఆగిపోయినాయి. దాని ప్రతి ఇంటికి నల్లా ఉండటం ద్వారా వేస్టేజ్ తగ్గిపోయింది. సో ఏమైంది దానివల్ల, అసలు మోరీలు 60-70% మోరీలు ఎండిపోయినాయి ఆటోమేటిక్గా. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగి. బాలిరెడ్డి గారి మాటల్లో గర్వం లేదు, తను సాధించిన విజయాల్లో ఆత్మసంతృప్తి కనిపిస్తుంది. జనహృదయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగి నిరాడంబరంగా ఉండే బాలిరెడ్డి గారిపై ప్రజలలో గౌరవం ఉదయించింది. అందుకే మనస్ఫూర్తిగా మరెన్నో పుట్టినరోజులు ఇలాగే ఆనందంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. జన్మదిన శుభాకాంక్షలు అల్లం బాలిరెడ్డి గారు.